రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు ఓయూ అధికారులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఎన్ఎస్యుఐ విద్యార్థులు స్టేట్ ప్రెసిడెంట్ బాలమురి వెంకట ఆధ్వర్యంలో ఓయూ పరిపాలనా భవనంను ముట్టడించారు. పరిపాలనా భవనం ముట్టడిలో భాగంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు ఎన్ఎస్యుఐ నేతలు. దీంతో ఎన్ఎస్యుఐ విద్యార్థులను అరెస్టు చేసి ఓయూపీఎస్ కు తరలించారు. ఎన్ఎస్యుఐ ఏదైతే మే 6-7 తెలంగాణ రాష్ట్ర పర్యటన భాగంగా రైతుల మీద అదే నిరుద్యోగుల మీద ఏదైతే పోరాటం మన తెలంగాణ ఎంతోమంది త్యాగాలు ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక మా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనకు ఏ రోజైతే రావడం జరుగుతుంది 6 నాడు వరంగల్లో సభకి హాజరైన తర్వాత 7 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో వాళ్ళకు ఎంతవరకు జాబులు వచ్చినాయి ఎంతవరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతవరకు బాగుపడ్డారు అనే విధంగా తెలుసుకోవడానికి అంటే పర్యటన అనేది జరగడం మేమందరం ఒక ప్రోగ్రామ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పర్యటనకు భాగంగా ఏదైతే వైస్ ఛాన్సలర్ గారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ నాయకులని వాళ్ళు చెప్పుడు చేతులలో బతుకుతూ వారు చెప్పినట్టుగా పర్మిషన్ ఇవ్వకుండా తెలంగాణ ద్రోహిగా మారడము దీన్ని మేము సహించకపోవడం వల్ల మేము ఇక్కడికి వచ్చి వీసీ గారికి మర్యాద పూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రాహుల్ గాంధీ